Hi friends, welcome to my channel. ఈ రోజు మనం మన యొక్క మొబైల్ నంబర్ ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి మన డ్రైవింగ్ లైసెన్స్ లో తెలుసుకుందాం. సో దీని కోసం మనం మొదటగా మన యొక్క వెబ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకొని దానిలో సారథి అని టైప్ చేసినట్లయితే మనకు ఒక బ్రౌజర్ విండో అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో దీంట్లో మనం మన యొక్క మొబైల్ నంబర్ ని అప్డేట్ చేసుకోవడం నేను చూపిస్తాను ఈ రోజు. సో లెట్స్ బిగిన్. సో వన్స్ మనకు సారథి అనే సైట్ ఓపెన్ అవ్వగానే అక్కడ మనకు ఆప్షన్స్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు డౌన్లో అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అని ఒక ఆప్షన్ అనేది మనం చూడటం జరుగుతుంది. సో దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మొత్తం ఆప్షన్స్ అనేది జరుగుతాయి. సో కాన్సన్ట్రేషన్ గా వినండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్. సో మన డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి క్లిక్ ది డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ క్లిక్ చేసి వెంటనే ప్రొసీడ్ కొట్టండి. సో అక్కడ మనం 3 ఆప్షన్స్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. మన డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు అప్రూవ్ అయ్యింది, నెక్స్ట్ ఎప్పుడు మనం ఇది చేసుకున్నాం అనేది. సో ఇక్కడ మనకు ఇచ్చిన 3 ఆప్షన్స్ అనేది ఎంటర్ చేసినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ అప్రూవ్ డేట్, నెక్స్ట్ డిఎల్ నెంబర్, అట్ ది సేమ్ టైం మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో 3 ఇచ్చి తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ చేయ వెంటనే మనకేమవుతుందంటే మన యొక్క డిఎల్ యొక్క నేము, అడ్రస్ అన్ని చూపించడం జరుగుతుంది. అక్కడ మనం ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ కూడా చూపించడం జరుగుతుంది. మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ ప్రొసీడ్ అనుకుంటున్నట్లయితే మనము అక్కడ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఎంటర్ న్యూ మొబైల్ నెంబర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నౌ యూ కెన్ ఎంటర్ యువర్ న్యూ మొబైల్ నెంబర్. అక్కడ ఎందుకు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనే రీజన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ మీరు అక్కడ ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకున్న రీజన్ ఇచ్చేసి దెన్ యూ కెన్ క్లిక్ ది ప్రొసీడ్. మీరు ప్రొసీడ్ క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్ కు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయగానే మన ఓటీపీ అనేది సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పి ఒక మెసేజ్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఓకే, నౌ యూ కెన్ క్లిక్ అవర్ ఓటీపీ. మన ఓటీపీ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పేసి ఓటీపీ ఎంటర్ చేస్తాను, మనకు సక్సెస్ఫుల్లీ ఓటీపీ వెరిఫైడ్ అని చెప్పి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ రావగానే మనం వెరిఫై అయిపోతుంది. సో దాని తర్వాత చూడండి, ప్రొసీడ్ కొట్టగానే యువర్ మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక మెసేజ్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పి వచ్చింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్, లైక్, షేర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ టు విజిట్. థ్యాంక్ యూ గైస్.